నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య గారు ఉన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై, అలాగే రానున్న పట్టాభద్రుల ఎన్నికలపై, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. రాజయ్య గారు, మీరు పంచగట్టుకుని తెలంగాణ భవన్కి వచ్చారు, వైఎస్ఆర్ తరహాలో కనిపిస్తారు, ఏంది గెటప్ కారణం? మొదటి నుండి కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రేషిష్యులాగా ఉన్నాను. ఆయన కూడా డాక్టరే, నేను కూడా డాక్టరే, కాబట్టి అట్లా సింబాలిక్గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ నన్ను రాజకీయాలకు రావడానికి ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన నాకు రాజకీయ గురువు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొచ్చిన అతను కేసీఆర్ గారు. వీరేమో నాకు దేవుడు లాంటి వాడు, ఆయనేమో రాజకీయ గురువు. సో ఇద్దరు కూడా నాకు నా జీవితంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. సో రాజకీయ రంగేట్రము వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే అయింది. డిప్యూటీ సీఎం స్థాయి వరుసగా 4 సార్లు గెలవడం ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో అయింది. సో ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న నిన్నటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు 4-5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చగా అభాస పాలైనట్టు ప్రజలు గ్రహించారు. ఇప్పటికీ నడుస్తున్న పథకాలన్నీ కూడా కేసీఆర్ పెట్టిన పథకాలే, అవే ఇంకా సజావుగా నడవట్లేదు, అనుకున్న స్థాయిలో ఇవ్వట్లేదు. రైతు బంధు మొన్నటి వరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి 100,000 చెక్కులు ఇవ్వాల్సింది, చెక్కులు ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు. తర్వాత పెన్షన్ అప్పటి ఇస్తున్నారు, అవి పెంచలేదు. ఇక తర్వాత స్కూటీ ఇస్తారంటే అది ఇచ్చే పరిస్థితి రాలేదు. నిరుద్యోగ వృత్తి లేదు. ఇట్లా ఏది చూసినా కూడా మరి కొట్లాడితే మాత్రమే ఇస్తాం అన్నట్టు. బస్సు యాత్రలో భాగంగా కరువు యాత్రకు పోతే నాగార్జున సాగర్ కింద నీళ్లు విడుదల చేయడం, ఉత్తర తెలంగాణలో కేసీఆర్ తిరిగే క్రమంలో రైతు బంధు ఇవ్వడం, ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే ముళ్ళుగర్రతో ఎద్దును పొడిస్తే పనిచేసినట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొడితే మాత్రమే పనిచేసే పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో కాబట్టి తప్పకుండా ప్రజలు ప్రశ్నించే గొంతుక కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్నంతా కూడా ఆ రకంగా సైలెంట్ ఓటింగ్ మొత్తం కూడా బీఆర్ఎస్కే అనుకూలంగా పడటానికి అవకాశం ఉంది. ఇదంతా ఒకే అయితే రెండవది, ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది నమ్మక ద్రోహం. కడియం శ్రీహర్ లాంటి విశ్వాస ఘాతకుడు, మరి నమ్మించి మోసం చేసినవాడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టినవాడు, మరి బెదిరించి అదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడమే కాకుండా ఎమ్మెల్యేతో పాటు మరి అతి ఉత్సాహంతో దురాశతో బిడ్డకు కూడా ఎంపీ టికెట్ కావాలంటే బిడ్డకు కూడా ఎంపీ టికెట్ తీసుకొని అంతటితో ఆగక గెలవడము కష్టమైంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పేసి ముందే దానికి సంబంధించిన దాదాపు 25 కోట్ల వరకు డబ్బులు కూడా తీసుకున్నాడు తెలుస్తుంది. డబ్బులు కూడా తీసుకొని అక్కడితో ఆగకుండా మధ్యాహ్నం పూట పంచభక్ష పరమాన్నాలు మంచిగా భోజించి తర్వాత అన్నీ తీసుకున్న తర్వాత తెల్లారి వరకే ప్లేట్ ఫిరాయించి మరి రేవంత్ రెడ్డి సంకల అక్కడొక ప్యాకేజీ మాట్లాడుకొని అక్కడ పోవడంతో తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారులో లేదా బీఆర్ఎస్ వాళ్ళు కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరూ ఈరోజు కడియం శ్రీహరి చర్య చూస్తే ఎట్లనంటే థూ అంటే థూ అనే పరిస్థితి ఉంది. ఎవ్వరు కూడా ఆ విషయాలే మాట్లాడుకునే పరిస్థితి, ఇంత నమ్మక ద్రోహం ఉంటుంది. అయితే కడియం శ్రీహరి గారు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేస్తే, బెదిరిస్తే కేసీఆర్ భయపడి సీట్ ఇచ్చే పరిస్థితిలో ఉండ? నేను అనేక సందర్భాలలో నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు కావచ్చు, ఎంపీ టికెట్ కావడం, అనేక ఛానల్స్ పోయినప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్న కడియం శ్రీహరి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేయరా అంటే, బ్లాక్మెయిల్ చేసిన క్లియర్గా ఇప్పుడు నిరూపణ జరిగింది కదా, ఒక ఇంట్లో 2 టికెట్లు. మరి అదేమన్నా సామాజికంగా పెద్ద కుటుంబమా అంటే, మొత్తం కలిసి తెలంగాణ మొత్తంలో 600 జనాభా, 429 ఓట్లున్న చిన్న సామాజిక వర్గం, అది కూడా నకిలీ కులం. నకిలీ కులం అంటే ఆయన పుట్టింది పద్మశాలి కుటుంబంలో, ఆయన పెరిగింది ఇల్లీగల్గా పెరిగింది బైన్లోలి ఇంట్లో. సో పూర్తి చరిత్ర చిట్ట నా దగ్గర ఉంది. సో బైన్లోలి పెరిగినంత మాత్రాన ఆయన బైన్ల కులస్తుడు కాదు, ఆయన బీసీనే. కాకపోతే నకిలీ సర్టిఫికెట్లతోటి 60 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ అప్పనంగా వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు వెంటనే మార్చడానికి అవకాశం లేదు. తగుదునని వాళ్ళ మళ్ళీ తన బిడ్డ కూడా, నేను కూడా బైన్లనే, మా నాన్న బైన్లైనప్పుడు నేను బైన్లే కదా, సో కాబట్టి నేను బైన్ల దాన్ని అని చెప్పితే సరే బైన్లు అనుకుంటే మరి మతం ఏంది అన్నప్పుడు ఇస్లాం మతము ముస్లిం మతం పోయి సంతకం చేసి
గ్రీన్ అఫిడవిట్ మీద రెడ్ అఫిడవిట్ సిగ్నేచర్ చేసిన తర్వాతనే ఖురాన్ చదివస్తే మాత్రం పెళ్లి చేస్తారు. ఆ రకంగా మత విశ్వాసాలకు అనుగుణంగా చేసింది కాబట్టి డెఫినెట్గా ఆమె ఓసీ అవుద్ది, లేదా దూదేకులట్ ఏమైనా ఉంటే బీసీ బిఆర్ఎన్ అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితిలో ఎస్సీ కాదు. సో కడియం శ్రీరేమో ఓన్లీ నకిలీ దళితుడు, ఈమె నకిలీ దళితురాలు, నకిలీ మతస్థురాలు. సో ఈమె డబుల్ ఆ మోసగాడైతే ఇది మోసగాళ్ళకు మోసగత్తె లెక్క ఈరోజు మరి కావ్య ఈరోజు మరి ఎలక్షన్లో నివ్వడం జరిగింది. తప్పకుండా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇదే ప్రశ్నలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి స్వయంగా నిండు సభలో అడిగాడు. కడియం శ్రీహరి నీ మాల మాదిగనా, నీ కులమేందో, నీ శీల పరీక్ష చేసుకో, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని నీ శీల పరీక్ష చేసుకొని నిండు సభలో అదే మరి రేవంత్ రెడ్డి అడిగి సిగ్గు శరం లేకుండా ఆ రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఇంటికి పోయి తగుదనమ్మా అని చెప్పేసి పాటలో కావనించడం సిగ్గుచేటు. అంటే ఎవ్వరు దిక్కులేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. సో తప్పకుండా ప్రజలు కరగాల్సి వాత పెట్టే సందర్భం దగ్గరలో ఉన్నది. మనం వరంగల్ ఫలితానికి వస్తే ఒకవైపు మీ పార్టీ చెందిన సుధీర్ బాబు, అలాగే ఇటు ఆరూరి, మరోవైపు కడియం కావ్య, ఈ ఫలితం ఎలా ఉండబోతుంది? ప్రజా తీర్పు మీరు ఓటింగ్ సార్లు చూస్తే ఏమనిపిస్తుంది? సో తప్పకుండా నేను ముందే చెప్పాను, ఈ సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి అనుకూలంగా పడ్డది. రెండు కూడా కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దానికి దీనికి ఇద్దరు కూడా అభ్యర్థులు ఉన్నారు. కానీ క్లీన్ చిట్ అంటే మామూలుగా ఒక రాజకీయ చరిత్ర చూసినప్పుడు ఒక ఉద్యమకారుడు లెక్క క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి మాత్రం 100% సుధీర్ కుమారే ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ప్రాబల్యమే ఎక్కువ ఉంటుంది, ఎమ్మెల్యేల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. అంతకుముందు పర్సనల్ దాయకర్ ఎవరో తెలియక జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు రావడం జరిగింది, రెండోసారి నిలబడితే రాష్ట్ర స్థాయిలో 1గా కూడా రావడం జరిగింది. సో ఈ ఊరికి పరిచయం లేకుండా కాబట్టి పార్టీ ప్రాబల్యం ఉంటుంది. ప్రభుత్వముకు ఎవరైతే నిలదీసే శక్తి సామర్థ్యాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా సైలెంట్ ఓటింగ్ పడ్డది, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే ఎవరంగా గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి సైలెంట్ ఓటింగ్ అనేది మాత్రం జరగనుంది. తప్పకుండా సైలెంట్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్కు అనుకూలంగా పోయే అవకాశం ఉందని కూడా రాజయ్య గారు చెప్తున్నారు. అలాగే కడియం సీఆర్ మాత్రం బ్లాక్మెయిల్ చేసి తన ఎమ్మెల్యే టికెట్తో పాటు తన బిడ్డ కూడా టికెట్ ఇచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మోసం చేశాడు. రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తారా? తప్పకుండా దీనికి తప్పకుండా వారికి కూడా దీని అనుభవం అవుతుంది, ప్రజా తీర్పులో దెబ్బ పడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక అంశాన్ని చర్చకు వస్తుంది, బీఆర్ఎస్ పట్ల ప్రజల అనుకూలత మాత్రం వస్తుందని కూడా మాజీ మంత్రి రాజయ్య గారు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తుంది. కనపరిసిన సంతోషం, సతీ దిచాటి, హైదరాబాద్.